రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పాలన సాగిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగ ప్రభాకర్ విమర్శించారు. నూతన పిఆర్సీని రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఖండిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ గత ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తానని, వేతన పెరుగుదలతో ఉండే పిఆర్సీ ఇస్తానని ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆందోళనలు నిర్వహిస్తుంటే నిరంకుశంగా అణిచివేతకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తుందని విమర్శించారు. ఉద్యోగ కార్మిక న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సిపిఐ అండగా ఉంటుందన్నారు. పరిష్కారం కాని పక్షంలో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుండి ఉద్యోగులు తలపెట్టిన సమ్మెకు సిపిఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరిది విజయవాడలో బహిరంగ సభ పెట్టుకున్నారు రాష్ట్రం మొత్తం. ఎందుకంటే ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నాయకులకి ఇప్పటిదాకా జరిగింది ఏంటో మాట్లాడుకొని భవిష్యత్తులో సమస్య పరిష్కారానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచన చేయడం కోసం ఒక బహిరంగ సభ పెట్టారు. వాళ్ళ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్లు, అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడే హక్కు, దాంతోపాటు వాళ్ళ అభిప్రాయాలను చెప్పే హక్కు తప్పైనా ఒప్పైనా అందరికీ ఉంది. కానీ ఇవాళ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరి గొంతుని బలంగా ఇనుప గొలుసులు పెట్టి పీక బాగా పిసుకుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం.